మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. తస్మాత్వమసి రాజేంద్ర కార్తీకే గిరిజాపతే మందిరే దీపమాలాంతు సమర్పయం నసంశయః. గిరిజాపతి పరమశివుడి యొక్క దేవాలయంలో శివాలయంలో సాయంకాలం పూట దీపారాధన చేసిన మాత్రమునే ఆ భగవత్ కృప కలుగుతుంది. సంశయం పెట్టుకోక్కర్లేదు. నసంశయః. శ్రీ గణేశాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. స్కాంద పురాణ అంతర్గతంగా కార్తీక మహాత్యాన్ని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు. 4వ రోజు 4వ అధ్యాయం. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విధు. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందయ్యా. ఒక దేవాలయంలో శివాలయంలో ఎవరూ అభిషేకం చేయకుండా పాడుపడిన దేవాలయంలో శివాభిషేకం చేసిన, దేవాలయంలో దీపారాధన చేసిన, సాక్షాత్తు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. ఆ కథ చెబుతాను విను అన్నారు. పూర్వం పాంచాల దేశంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. ధర్మాత్ముడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు. కానీ సంతానం లేదు. కాస్త మనసంతా బెంగగా ఉండేది, బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు పిప్పుల మహర్షి గారు చూశారు. చూసి, రాజా నీ మనసులో కాస్త చింత ఉంది, భగవంతుడి యొక్క చింత ఉండు. ఈ కార్తీక మాసం వస్తోంది, 4 రోజులు కూడా కార్తీక దీపారాధన చెయ్యమన్నారు. ఆ విధంగా గురువులు చెప్పిన ప్రకారంగా గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే స్వర్గలోకంలో ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు. చింతామణి ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కల్పవృక్షం ఏది కోరుకున్నా ఇస్తుంది. కానీ సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటే అది అపారమైనటువంటిది, ఇంత అని చెప్పలేం. ఆ విధంగా పిప్పల మహర్షి గారు చెప్పిన ప్రకారంగా ఆ పాంచాల దేశం రాజుగారు కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేశారు. స్వామి యొక్క అనుగ్రహంతో, కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహంతో కొంతకాలానికి భార్య గర్భవతి అయింది. మగపిల్లవాడిని జన్మనిచ్చారు. ఆ అబ్బాయి పేరు, ఆ యువరాజు పేరు శత్రుజిత్ అని పేరు పెట్టారు. ఆత్మావై పుత్రనామాసి. ఆ రాజుగారు ఏ విధంగా అయితే శత్రువులని దుడుముగుతారో తన పిల్లవాడు కూడా అటువంటి స్థానానికి రావాలని శత్రుజిత్ అని పేరు పెట్టారు. పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. వేదం చదవటానికి పంపించారు గురుకులానికి. నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం, యుద్ధశాస్త్రం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆ యువరాజు తన యొక్క రాజ్యానికి వచ్చాడు. చెడు సహవాసం పట్టాడు కొంతకాలానికి. ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్న స్త్రీతో బాగా చనువుగా ఉన్నాడు. వాళ్ళ ఇద్దరూ కూడా ఒకసారి పాడుపడిన దేవాలయం దగ్గరికి కలుద్దాం అనుకున్నారు. ఆ రోజు రాత్రిపూట ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ, ఈ యువరాజు ఇద్దరు కూడా శివాలయంలో కలుసుకున్నారు. ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు. చీకటవుతోంది. అంతకు ముందుగా దీపారాధన చేసిన నూనె ఉన్నది, ప్రమిద ఉంది, ఒత్తు లేదు. ఈ యొక్క ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్న స్త్రీ తన పమిడి చెంగుతో కాస్త ఒత్తు తయారు చేసి దీపారాధన చేసింది. కామక్రీడలతో ఆనందంగా ఉన్నారు. ఆ విషయం భర్తకు తెలిసింది. భర్త ఆ దేవాలయానికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా చంపేశారు. విష్ణుదూతలు, శివదూతలు వచ్చారు. ఆ ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని తీసుకెళ్తున్నారు, ఆ యువరాజుని తీసుకువెళ్తున్నారు. కానీ భర్త మటుకు యమకింకరులు ఆ భర్తని తీసుకువెళ్తున్నారు. నేను అబద్ధం ఆడలేదు, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నా భార్య, ఆ యువరాజు ఈ విధంగా దేవాలయంలో మలినం చేశారు, ఇటువంటి తప్పు కదా అంటే, నాయనా కార్తీక మాసం సాయంకాలం పూట దీపారాధన చేస్తే 7 జన్మల్లో చేసుకున్నటువంటి దోషం తొలగిపోతుంది, కనుక వారికి పుణ్యం వచ్చింది, నీకు పాపం వచ్చింది అన్నారు. వెంటనే ఆ యువరాజు ఒక్కసారి ఆశ్చర్యపడి, అయ్యో నేను తప్పు చేశాను కదా అనుకుని ఆ విష్ణుదూతల్ని అడిగారు. దీపారాధన చేసినటువంటి ఆ పుణ్యం సగఫలితం అతనికి ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు ఆ ఫలితాన్ని ఇచ్చారు. అందరూ కూడా ఉత్తమగతులు పొందారు. అంటే దీపారాధన చేసిన మాత్రమునే ఎన్ని దోషాలైనా చేస్తాను అని కాదు, 7 జన్మలలో చేసుకున్న దోషాలన్నీ తొలగుతాయి. ఆ యువరాజుకి
ఒక దీపారాధన బాకీ ఉందన్నమాట. ఆ యువరాజు యొక్క తండ్రి పాంచాల దేశానికి సంబంధమైన రాజుగారు కూడా దీపారాధన చేశారు, కార్తీక మాస దీక్ష చేశారు, పురుష సంతానం కలిగింది. కనుక దీపారాధన మహిమ వలన 7 జన్మల్లో చేసుకున్నటువంటి దోషం అంతా తొలగుతుంది. కనుక ఎవరైతే సాయంకాలం పూట దీపారాధన చేద్దాం, దోషాలు తొలగింప చేసుకుందాం, ఆ రాజుగారికి ఒక బాకీ ఉన్నది అంతే. ఆ యువరాజుకి కార్తీక మాసంలో దీపారాధన ఒక బాకీ ఉన్నది మాత్రమే తప్ప ఎన్ని దోషాలు చేసినా దీపారాధన చేస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఇటువంటి విషయాలు, ఇటువంటి కథలు విన్నంత మాత్రమే ఏది ధర్మం, ఏది అధర్మం, మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క పూర్వీకుల యొక్క ఆశీర్వచనంతో మన సాంప్రదాయం ఏమిటని తెలుసుకుని జీవించినట్లయితే కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.